Hi friends, this is Priyanka Subramanyam here. Meeku ee roju lilli pulla danda ela alalo chestanu. Idiki kavalsindi woolen, flowers and a scissor. First, as usual ga manam ela altamo chupistanu. Poo teesukoni first la petti First knot same as usual ga knot vesukovali. Koncham gattiga lagakunda melliga deeni tight unda leda ani chusukunetattu ila raavali maniki. Mani ee thread manam ila pattukovali. Next इंको पू తీసుకొని దీన్ని దీన్ని రెండుని జాయిన్ చేసి తిప్పి దీన్ని వదిలేయాలి వదిలేసి దీనిలోకి కొంచెం మెల్లిగా దగ్గర కనుకోవాలి అప్పుడు ఇలా వస్తుంది మనకి ఇంకో చూపిస్తాను थर्ड పెట్టుకున్నాం దీనికి దీనికి సెకండ్ అండ్ థర్డ్ దానికి పెట్టేసి ఇలా అడ్జస్ట్ చేసుకొని కొంచెం గట్టి లాక్కుందాం మళ్ళీ मिशन कुटे उ मिशन कुटला इधर मन की बैक फ्रंट एंड बैक स्टिच मत मन वनक चूसक फ्रंट एंड बैक फ्रंट एंड बैक फ्रंट एंड बैक फ्रंट एंड बैक वस्तुई इला अंदा कल की मल्ल चूं सेम थिंग इला मन चक्कर अल्कटे अंदा फोटोल की यानी विग्रहाल की यानी प्रती दा की चाल अंदा कला अनेजीग मन इलाकु इदे का एनो रका अलगव मन चाल चाल रका असल लिपल दंड मन की मामूल बैठ दू దండలు తెచ్చుకోవడమే తప్ప మనం ఇలా తెచ్చుకొని అల్లుకోవడం చాలా అరుదు కాబట్టి ఇది ఒక రకంగా మనం అల్లుకొని పెట్టుకోవచ్చు అందంగా అలంకరించుకోవచ్చు దేవుళ్ళకి ఇలా ఇంకా ఈ పార్టీకి అర్థమయ్యే ఉంటుంది ఒక్కసారి చూడండి ఇలా ఎంత అందంగా కనిపిస్తుందో ఇనక మనం వేసుకునేటప్పుడు దేవుడికి ఈ సైడ్ వేసుకోవాలి ఈ సైడ్ కాకుండా ఇలా తిరిగేసి వేసుకుంటే మీకు చాలా అందంగా కనిపిస్తుంది మాల అనేది నేను ఫాస్ట్ కళ్ళి చూపిస్తాను చూసి నేర్చుకోండి చూసారా మాల ఇలా తయారైంది ఎంత అందంగా ఉందో చూసారా ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి ఇది అనీవెన్ గా కనిపిస్తుంది ఈ మాలని ఇంకా అందంగా అలా చేసుకోవాలి చూపించినా ఇలా లాస్ట్ కి ఇలా అయిపోతుంది కదా మనం ఏం చేయాలంటే సిజర్స్ తీసుకొని వీటిని ఈవెన్ గా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మాల ఇంకా అందంగా కనిపిస్తుంది దేవుళ్ళకి వేసినప్పుడు కాబట్టి మనం చక్కగా ఇలా చేసుకొని మన సొంత చేతులతో అల్లుకొని దేవుళ్ళకి వేస్తే ఎంత ఆనందంగా అనిపిస్తుంది మనకి చూడండి చాలా ఈజీ ఎవరైనా చేసుకోవచ్చు ఎవరైనా అల్లుకోవచ్చు పిల్లలు కూడా ఇంట్రెస్ట్ గా చేస్తారు మనం ఈ లిలీ పూల్లో ఉన్న అడ్వాంటేజ్ అన్నం ఏంటంటే
ఇవి తెల్లగా ఉంటాయి కాబట్టి మనం ఏ డార్క్ కలర్ వులన్ తీసుకున్నా చాలా అందంగా కనిపిస్తుంది కాబట్టి మనం డార్క్ కలర్ వులన్ తీసుకొని ఇలా అల్లుకుంటే చాలా అందంగా కనిపిస్తాయి ఇదిగోండి మాల రెడీ అయిపోయింది అందంగా ఉందా ఇలా ఉంటుందండి అమ్మవారికి ఫోటో కేసిని చూడండి దండ చాలా అందంగా ఉంది కదా మీరు ఇలా వేసుకొని పూజ చేసుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో